చేసిన ప్రతి జ్ఞాపన ప్రార్థులనే సందికి చేరి ఉన్నాయి తండ్రి నీకు నీకే వందనాల స్తోత్రం ప్రతి వాటికి కూడా మీరు జవాబులు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము పరిశుద్ధ ఆత్మదేవుడు మరొకసారి తండ్రి నీ దాసులు ఈ రాత్రి కాలం సమయం వంద ప్రభు ఇక్కడ నిలబడిన ఆయనకి వాక్యం బోధిస్తుండగా ఏక నోటు పరుగా మీరు వాడమని అడుగుంటున్నాము తండ్రి ప్రతి హృదయాల చేత ప్రతి కుటుంబాల చేత మీరు మాట్లాడబోతున్న ప్రతి వాక్య భాగాలు మీరు ఎత్తి పట్టుకొని చూపించబోతున్న విధానం బట్టి నీకే వందనాలు స్వత్రం ప్రతి శ్వాస గ్రహించుకున్నట్టుకున్న వారి యొక్క హృదయాలు వారి యొక్క జీవితాల్లో బలవర్ధమైన అభివృద్ధి పొందుకున్నట్టుగా మీరు సహాయం చేయబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రైజ్ లాడ్ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రాత్రి కాలము ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు చెల్లించుకుంటున్నాను దేవుడు ఈ నలభై ఏడవ రోజు ప్రార్థన కూటములో ఈ విధంగా కూడుకొని దేవుని మాటలు వినుటకు ఆయన మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి ఆ దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లించుదాం హలోయా హలో మంచిది ప్రియులరా ఎపేసిల్కి రాసిన పత్రిక అధ్యాయము రెండు నాలుగు ఐదు ఏడు దేవుడు కరుణా సంపన్నుడైయుండి మనము అపరాధముల చేతను సచ్చినవారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఏడవాక్యం వాక్యం క్రీస్తు యేస్సునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూడార్చుండబెట్ను స్తోత్రం చెప్దామా క్లియర్గా ఉంది చూడండి దేవుడు మనలను క్రీస్తుతో కూడా లేపి దేవుడు మనలను క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టెను ఈ వాక్యాన్ని మనము విశ్వాసముతో అంగీకరించాల అనుమానము లేకుండా చూడండి అనుమానం అంట దైవ సత్యాన్ని అంగీకరించదంట అనుమానము ఎవరిలో ఉంటుందో వారు దేవుని యొక్క సత్యాన్ని ఏం చేయరంట అంగీకరించరు అనుమానము చాలా ప్రమాదకరమైనది అది మనలో ఉంటే దైవ సత్యమును మనము కూడా అంగీకరించలేము దేవుని వాక్యము సత్యమై ఉన్నది ఆయన వాక్యం ఏం చెప్తుందంటే దేవాతి దేవుడు తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు క్రీస్తుతో కూడా మనలను ఏం చేశాడు కూర్చుండబెట్టాడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి దేవుడంట మనలను క్రీస్తుతో కూడా లేపాడంట క్రీస్తుతో కూడా మనము లేపబడ్డాం క్రీస్తుతో కూడా మనము బ్రతికించబడ్డాం మనము ఆత్మ భాగములో బ్రతికించబడ్డాం అంటే మన ఆత్మ యాక్టివేషన్లో ఉంది అంతకుముందు మన ఆత్మ పని చెయ్యకుండా సైలెంట్గా ఉంది కానీ ఎప్పుడు దేవుడు క్రీస్తుతో కూడా మన ఆత్మను బ్రతికించాడో ఆ క్షణము నుండి మన ఆత్మ పని చేయటం మొదలుపెట్టింది మన ఆత్మ యాక్టివేషన్లో ఉంది దేవుడు మన ఆత్మను పైకి తీసుకెళ్ళి క్రీస్తుతో కూడా పరలోకమందు మందు సింహాసనముల ఏం చేశాడంట కూర్చుండబెట్టాడు మీరు బైబుల్ చదివి చూడండి ఎపిసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పది నుంచి నేను చదువుతాను తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదు నాదులతోనూ ఇక్కడ చూడు ఆకాశ మండలమందున్న దురాత్ముల సమూహములతోనూ మనం ఏం చేస్తున్నామంట దురాత్మ సమూహం అంట ఎక్కడ ఉన్నదంట ఆకాశ మండలము చెప్పండి దురాత్మ సమూహం అంట ఎక్కడ ఎక్కడ నివాసం చేస్తుంది ఆకాశ మండలము నన్ను ఒకసారి చూడాలా ఇప్పుడు మనం చూస్తున్నది విశాలం అంటారు దీనిని మనం చూస్తున్న ఆకాశం అనేది విశాలము అంటారు మీరు ఆది చదివితే మీకు అర్థమవుతుంది చంద్ర నక్షత్రాలన్నీ కూడా విశాలము అనే ప్రదేశములో ఉంచబడ్డది దానికి పైన ఆకాశం ఉంది ఆ ఆకాశము దురాత్మలు కానీ సాతాను కానీ నివసించే స్థలమంట చూడండి మనము చూస్తున్న ఈ ఆకాశము విశాలము అంటారు ఈ విశాలములోనే సూర్య చంద్ర నక్షత్రాలన్నిటిని దేవుడు ఉంచాడు దానికి పైన ఒక భాగం ఉంది దానినే ఏమంటారంటే ఆకాశ మండలము అంటారు అక్కడ సాతాను తన రాజ్యమును అక్కడ ఉండి వాడు పరిపాలన చేస్తున్నాడు దానిని సాతాను రాజ్యం అంటారు దురాత్మ సమూహములన్నీ ఆకాశ మండలములోనే తిరుగుతూ ఉంటాయి అంటారు ఇప్పుడు మీరు గమనించండి దురాత్ములు ఉంటున్న ఆ ఆకాశ మండలమునకు పైన ఇంకొక ఆకాశం ఉంది దానిని పౌలు ఏమంటాడంటే మూడవ ఆకాశం అంటాడు పరదేశు అంటాడు పౌలు తన పత్రికలో రాశాడు నేను ఒక వ్యక్తిని ఎరుగుదును అతడు మూడవ ఆకాశమునకు కొనిపోబడుట నేను ఎరుగుదును నేను చూచెదను అది పరదేశు అంటారు దానికంటే పైన ఇంకా ఆకాశాలు ఉన్నాయి చివరి ఆకాశము దేవుడు నివసించు స్థలం అంట అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి దేవుడు మనలను లేపి ఎవరికంటే పైన తీసుకెళ్ళాడంట దురాత్మలు నివసించే ఆకాశ మండలమున కంటే మనలను ఏం చేశాడు పైకి తీసుకెళ్ళాడంటే ఇప్పుడు అర్థం చేసుకోండి మన మీద దురాత్మక అధికారం ఉందా మనకు దురాత్మ మీద అధికారం ఉందా ఎందుకంటే వాడు నివసించే ఆ స్థలము కంటే దేవుడు మనల్ని ఏం చేశాడు పైకి తీసుకెళ్ళాడు సో బైబులు నేర్పే మర్మాలు మనం తెలుసుకుంటేనంట దేనికి మనం భయపడము దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించి క్రీస్తుతో కూడా లేవనెత్తి క్రీస్తుతో కూడా పరలోకమందు సింహాసనములు కూర్చుండబెట్టాడు ఎంత ఎత్తుకు మనలను తీసుకెళ్ళాడు తెలుసిన సూర్య చంద్ర నక్షత్రములు ఉంటున్న ఈ విశాలము కంటే పైన ఒక మనిషి చంద్రమండలానికి వెళ్ళినట్లుగా రుజువు ఉంది కానీ సూర్యుడి దగ్గరికి ఇప్పటి వరకు వెళ్ళలేదు అలాగే నక్షత్రాలు దగ్గరికి ఎవరు వెళ్ళలేదు ఎందుకంటే భూమికి అతి దగ్గరగా ఉన్న ఒకే ఒక గోళం ఏది అంటే చంద్రుడు చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడంట సూర్యుడు చాలా దూరంలో ఉంటాడంట సూర్యుడి కంటే నక్షత్రాలు ఇంకా దూరంలో ఉంటాయి ఒక్కొక్క నక్షత్రం అంట సూర్యుడి కంటే చాలా పెద్దదంట మనం చూస్తున్నప్పుడు నక్షత్రం ఇలా కనబడుతుంది కదా కానీ ఒక్కొక్క నక్షత్రము సూర్యుడి కంటే చాలా పెద్దదంట అయితే ఆకాశ విశాలములో ఎన్నో నక్షత్రాలు ఉంటే ఒక్కొక్క నక్షత్రము భూమి కంటే సూర్యుడి కంటే పెద్దదైతే ఒక మనిషి లెక్కించలేని అన్ని నక్షత్రములన్నీ దేవుడు ఎక్కడ ఉంచాడు తెలిసిన విశాలము అప్పుడు మీరు అర్థం చేసుకో అది ఎంత పెద్దగా ఉంటుంది ఆకాశం ఇంకా ఎంత పెద్దగా ఉంటుంది దేవుడు నివసించు ఆ పరలోకము ఇంకా ఎంత పెద్దగా ఉంటుంది మన బలముతో మన శక్తితో మనము ఎగిరి అంత ఎత్తుకు వెళ్ళలేము ఒక మనిషి ఒక పది అడుగులు ఎక్కలేడు పది అడుగులు తనంతట తాను ఎగరలేడు ఒక యాభై అడుగులు ఎత్తు ఎగరలేడు మించితే ఈ విమానము ద్వారా రాకెట్ల ద్వారా కొన్ని వందల అడుగు ఎత్తు ఎగరగలడు కానీ దేవుడు ఉండు ఆ పరలోకమునకు దేవుడు మనలను క్రీస్తుతో కూడా తీసుకెళ్ళాడంటే మీరు అర్థం చేసుకోండి దేవాది దేవుడు క్రీస్తుతో పాటు మనలను ఎంతగా హెచ్చించాడో రాజ్యము కంటే దురాత్మలు నివసిస్తున్న ఆకాశ మండలమున కంటే ఎత్తైన ప్రదేశములోనికి దేవుడు మనలను తీసుకెళ్ళాడు ఎక్కడ కూర్చోబెట్టాడంట ఆయన సింహాసనములో నిలబెట్టాడ కూర్చోబెట్టాడా అర్థం చేసుకుని నిలబెట్టాడ కూర్చోబెట్టాడు ఎందుకు మనకంత వాల్యూ ఎందుకు అంత విలువ దేవుడిచ్చాడు తెలిసిన ఎందుకు అంటే క్రీస్తు రక్తమిచ్చి మనలను ఏం చేశాడు అదే మనము క్రీస్తు రక్తముతో కొనబడిన వారము క్రీస్తు తన ప్రాణమిచ్చి మనలను కొన్నాడు గనుక మనకు ఒక విలువ ఉంది దేవుడే మనకు విలువ ఇస్తున్నాడు ఎంత అంటే క్రీస్తుతో కూడా మనలను లేపి క్రీస్తుతో కూడా మనలను పరలోకమందు తీసుకెళ్ళి క్రీస్తుతో కూడా మనలను కూర్చుండబెట్టాడంట అప్పుడు అర్థం చేసుకో దేవుడు నిన్ను ఎంత స్థాయికి తీసుకెళ్ళాడో నీ ఆత్మను దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చున్నాడు నీ ఆత్మ ఇప్పుడు బ్రతికి ఉంది అదే నేను చెప్తున్నాను నీ ఆత్మ ఇప్పుడు బ్రతికి ఉంది అంతకుముందు నీ ఆత్మ చనిపోయి ఉంది కాబట్టి నీ మనసు కోరికలను నెరవేర్చుచు నీ శరీర కోరికలను నెరవేర్చు నీ శరీర వాంచలను నెరవేర్చుచు బ్రతికావు ఇక నుండి అలా కుదరదు ఎందుకంటే నీ ఆత్మ క్రీస్తుతో కూడా బ్రతికి ఉంది నీ ఆత్మకు ఒక కోరికలు ఉన్నాయి నీ ఆత్మ కోరికలకు శరీర కోరికలకు రెండిటికి సంబంధం ఉండదంట దీని గురించి పౌలు గలతీయులకు రాసిన పత్రికలు వివరించాడు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మనం చదివితే మీకు అర్థమవుతుంది పదహారు నుంచి చూద్దాం అంటున్నాడు నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి ఇప్పుడు నన్ను చూడండి క్రీస్తుతో మన ఆత్మ బ్రతికి ఉంది గనుక ఇక నుండి మనం ఎలా నడుచుకోవాలంట ఆత్మానుసారంగా ఇంతకుముందు మనము శరీరాన్ని అనుసరించి నడిచాం మనసు కోరికలను నెరవేర్చుచు శరీర కోరికలను నెరవేర్చుచు శరీర ఆశలను అనుసరించి నడిచామంట ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనము నడుచుకుంటూ వచ్చాం అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి నడిచాం కానీ ఇప్పుడు మనము ఆత్మలో బ్రతికి ఉన్నాము గనుక ఎవరిని అనుసరించి నడవాలా ఆత్మను అనుసరించి మనము నడవాలి ఆత్మానుసారముగా అంటే ఆత్మను అనుసరించి నడవటం మీరు ఆత్మలో బ్రతికి ఉన్నారు క్రీస్తుతో కూడా ఇక నుండి మీరు ఆత్మానుసారముగా నడుచుకోవాలి ఆత్మ చెప్పినట్లు బ్రతకాలి ఆత్మ చెప్పినట్లు జీవించాలి మీరు ఎప్పుడు ఆత్మానుసారముగా నడుచుకుంటారో అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును చూసారా ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును ఒకదానితో ఒకటి ఎలా ఉంటుందంట విరోధముగా ఆపేక్షించును అంతకుముందు నీ ఆత్మ చనిపోయి ఉన్నది నీ శరీరం ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడిచావు నీ మనసు కోరినట్లుగా నువ్వు నడుచుకున్నావు ఇప్పుడు నీ ఆత్మ బ్రతికుంది కనుక నీ శరీరము తనకిష్టం వచ్చినట్లుగా నడుచుకుంటే నీ ఆత్మ ఊరుకోదు నీ ఆత్మకు నీ శరీరమునకు ఒకదానితో ఒకటి విరోధముగా ఏం చేస్తుందంట ఆపేక్షించును ఇప్పుడు చూడండి శరీరము ఇది చెయ్యి అంటది ఆత్మ ఏమంటదంట వద్దు అంటది పోరాటం అంట మనకు బయట కాదు ఇక్కడ నుండి పోరాటం మనలోనే మొదలవుతుంది శరీరము ఇది చెయ్యి అంటది ఆత్మ వద్దు అంటది శరీరము నిన్ను బలవంతం చేస్తుంది ఏం కాదు తప్పులేదు చెయ్యని ఆత్మ అంటది వద్దు అంటది ఆత్మ దేవుని వాక్యాన్ని అనుసరించి నడవటానికి ఇష్టపడతదంట శరీరం అంట ఈ ప్రపంచ ధర్మాన్ని తన శరీరంలో ఉన్న కోరికలను వాంచలను అనుసరించి నడవటానికి ఇష్టపడతుంది దీనిని ఏమంటారంటే ఆత్మీయ పోరాటం అంట నువ్వు క్రీస్తులోనికి రాకముందు నీ ఆత్మ బ్రతకటానికి ముందు నువ్వు ఎలా బ్రతికినా నీకేమనిపించలేదు నువ్వు ఇప్పుడు క్రీస్తులో బ్రతికి ఉన్నావు క్రీస్తుతో పాటు బ్రతికించబడ్డావు క్రీస్తుతో పాటు లేపబడ్డావు ఇక నుండి నీ శరీరము ఇష్టానుసారంగా వెళ్ళాలంటే నీ ఆత్మ ఊరుకోదు నీ ఆత్మ ఊరుకోదు నీ శరీరం విభచారం చేయాలని కోరుకుంటుంది నీ ఆత్మ ఊరుకోదు నీ శరీరం దొంగతనం చేయాలని కోరుకుంటుంది నీ ఆత్మ ఊరుకోదు నీ శరీరము పాపము చేయాలని కోరుకుంటుంది నీ ఆత్మ ఊరుకోదు నీ లోపల ఒక యుద్ధమే జరుగుతుందంట నీ లోపల ఒక పోరాటమే జరుగుతుందంట నీ శరీరము ఆత్మకు విరోధముగాను నీ ఆత్మ నీ శరీరమునకు ఒకదానితో ఒకటి విరోధముగా పోరాడుతుందంట పోరాటం నీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది ఎప్పుడు నువ్వు ఎప్పుడు క్రీస్తులో బ్రతికావు నువ్వు ఎప్పుడు క్రీస్తులో బ్రతికావు ఒకసారి అర్థం చేసుకోండి ఇరవై సంవత్సరం వయస్సులో ఉన్న ఒక బాలుడు వీడు ఇరవై సంవత్సరము వీడికి వయసు వచ్చింది ఒకడికి మూడు సంవత్సరము నాలుగు సంవత్సరములో ఉన్న చిన్నవాడు మీరు చెప్పండి ఇరవై సంవత్సరములో ఉన్నవాడికి బలం ఎక్కువగా ఉంటుందా నాలుగు సంవత్సర వయస్సులో ఉన్నవాడికి బలం ఎక్కువగా ఉంటుందా ఎవరికి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ ఇరవై సంవత్సరములో ఉన్న ఇతడు ముందు పుట్టాడు కనుక ఇతనికి ఇరవై సంవత్సర వయసు వచ్చింది కనుక బలం ఎక్కువగా ఉంటుంది నాలుగు సంవత్సరములో ఉన్నవాడు వెనకాల పుట్టాడు గనుక అతనికి బలం తక్కువగా ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఈ ఇరవై సంవత్సరం వయస్సులో ఉన్న ఈ యవనస్తుని ఈ చిన్నవాడు కంట్రోల్ చేయాలంటే ఇతడు కూడా ఇతడు పొందినంత బలము ఇతడు కూడా ఎదిగి ఏమవ్వాలంట పొందారా అర్థమైంది కదా అట్లాగనే మనము మన తల్లిదండ్రుల ద్వారా పుట్టి పెరిగాం బహుశా ఇరవై సంవత్సర వయస్సులో నేను ప్రభువులోకి వచ్చాను అనుకోండి ఇరవై సంవత్సర వయస్సులో నేను ప్రభువులోకి వచ్చాను అంతకుముందు నా శరీరము నా మనసు చెప్పినట్లుగా బ్రతికాను నా శరీరము చెప్పినట్లు నేను చేశాను బ్రతికాను కానీ నా ఇరవై సంవత్సరం వయస్సులో ప్రభువును తెలుసుకున్నాను ప్రభువులోకి వచ్చాను నేను ఆత్మలో బ్రతికించబడ్డాను క్రీస్తుతో పాటు నేను ఆత్మలో జీవిస్తున్నాను ఇప్పుడు నా అంతరంగ పురుషుడు నూతనముగా జన్మించాడు నా అంతరంగ పురుషుడు క్రీస్తుతో పాటు బ్రతికున్నాడు కానీ ఇరవై సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసిన పాపాలను ఘోరాలను నా ఆత్మ ఇప్పుడు సహించలేకపోతుంది నా ఆత్మ వాటన్నిటిని చేయవద్దని ఆజ్ఞేస్తుంది కానీ నా శరీరము ఇరవై సంవత్సరాలుగా తన కోరికలను మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ వచ్చి ఒకే రోజు నా ఆత్మ బ్రతికి ఉన్నంత మాత్రం నా ఒకే రోజు వీటన్నిటిని విడిచిపెట్టాలంటే నాకు చాలా కష్టం ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేసే పాపాలు చేయటం సడన్గా నా ఆత్మ క్రొత్తగా జన్మించిన వెంటనే నా ఆత్మ చెప్పినట్లుగా నేను వీటిని వదులుకోవాలంటే నాకు చాలా కష్టం నా వలన కాదు మరి ఎలా ఎలా అంటే నా శరీరము కంటే నా ఆత్మ బలము పొందాలి నా శరీర బలము ఏమవ్వాలంట త్రగ్గుతూ రావాలి ఎలా దీనికే ఉపవాసము ఉపయోగపడుతుంది ఎంత ఉపవాసం ఉంటారో మన శరీరంలో ఉన్న బలం అంట తగ్గుతూ వస్తుందంట మీరు చూడు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు వేరే దాని మీద కోరికల మీద వాంచల మీద పోదు ఎందుకంటే బలం ఉండదు బాడీలో బాడీలో బలం ఉండదు కనుక వేరే దాని మీద ఆలోచన పోదు శరీర కోరికల మీద మనకు మనసు రాదు ఎందుకంటే బాడీ వీక్గా ఉంటుంది మీరు చూడు జ్వరంలో ఉన్నప్పుడు నీ బాడీ వీక్గా ఉంటుంది నీ బాడీ ఎప్పుడు వీక్గా ఉంటుందో తప్పు చేయాలనిపించదు బాడీ నీకు వీక్గా ఉంది బలహీనంగా ఉంది సో బలహీనత నీ శరీరానికి ఉన్నప్పుడంట తప్పు చేయటానికి అవకాశం ఉండదు అందుకే భక్తులు ఏం చేశారంటే ఉపవాసాలుండి వారి దేహాన్ని నలగొట్టుకుంటారంట ఉపవాసాలుండి వారి దేహాన్ని కంట్రోల్ తెచ్చుకుంటారంట ఉపవాసం ఉంటున్నప్పుడంట మనిషి యొక్క ఆత్మ ఏమవుతుందంట బలపడుతుందంట నేను చెప్తున్నాను నీ ఆత్మ క్రీస్తుతో పాటు ఎప్పుడు బ్రతికాడో పోరాటం అంట నీకు బయట కాదు పోరాటం నీలోనే మొదలవుతుంది నీ శరీరానికి విరోధముగా నీ ఆత్మ నీ ఆత్మకు విరోధముగా నీ శరీరం ఒకదానితో ఒకటి విరోధముగా ఏం చేస్తుందంట పోరాడుతుందంట మరలా చదువుదాం పదిహేడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నది కనుక మీరేమి చెయ్య నిశ్చయింతురో వాటిని చేయకుందురు చూసారా మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో ఇక నుండి మీరు అది చెయ్యలేరు ఎందుకంటే ఇవి రెండు ఒకదానికి ఒకటి ఏం చేస్తుందంట వ్యతిరేకముగా ఉన్నది మీరు చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధ క్రోధములు కక్షలు చూసారా కక్షలు భేదములు మిమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇవన్నీ ఏంటంట శరీర కార్యములు చూడు ఇంకను మనలో కక్ష పగ ద్వేషం ఉంటుంది చూడు మాట్లాడడం కొంతమందితో దాని అర్థం ఏంటి నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు ఒకరితో ఒకరితో గొడవ పెట్టుకుంటే మాట్లాడరు ఒకరి మీద పగబెట్టుకుంటే మాట్లాడరు సచినజ్ అస్తాను కానీ నేను మాట్లాడను అది శరీర కార్యం అది నువ్వు అలా వండుటం వలన నీ అంతరంగ ఆత్మ లోపల దుఃఖపడుతాడు నీ ఆత్మ అంట లోపల నలిగిపోతాడంట నీ ఆత్మ సంతోషము లేక లోపల ఉంటాడంట నీ ఆత్మ దుఃఖబడితే నీ సర్వ శరీరానికి అనారోగ్యం వస్తుంది మీరు ఎప్పుడైనా చూడండి ఎవరినైనా క్షమించకుండా ఎవరితైనా మాట్లాడకుండా మీరు ఉంటే ఖచ్చితంగా ఆ నెలలో ఆ వారములో మీ శరీరానికి రోగం రాకపోతే నన్ను అడగండి ఎందుకంటే నీ లోపల నెమ్మది లేదు సంతోషం లేదు కాబట్టి నీ బాడీ దెబ్బతింటది నీ బాడీ అంట అనారోగ్య పాలవుతుందంట మన శరీరానికి అనారోగ్యం రావటానికి ముఖ్య కారణం ఏంటే పగ ద్వేషము అసూయ కక్షలు ఇవి చావాలా అది దేవుడు మెచ్చుకునే క్యారెక్టర్ కాదు నేను మాట్లాడను నేను క్షమించను అలాంటి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడని నువ్వు అనుకుంటున్నావు తప్పు నిన్ను నీ కుటుంబమును నీ పిల్లలను కూడా దేవుడు క్షమించుడు నేను చెప్తున్నాను ప్రభు ఏమన్నాడంటే నీ తండ్రి క్షమించిన రీతిగా నీవును ఎదుటి వారిని క్షమించుడి లేనట్లయితే నీ తండ్రి కూడా నేనేం చెయ్యడంట క్షమించడు ఎందుకు నీ ఆత్మను దేవుడు లేవనెత్తాడు తెలిసిన నీ శరీరంలో ఉన్న ఈ కార్యములను తీసివేయటానికి నేను ఒకరితో మాట్లాడకపోయినా ఒకరి నాతో మాట్లాడకపోయినా నాకు వచ్చింది ఒరిగింది ఏమీ లేదు వాళ్ళకు ఒరిగింది ఎవరి కష్టం వాళ్ళు అంతే కదా ఎవరు తిండి వాళ్ళు ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ ఇక్కడ ఏంటంటే నేను ఆత్మలో ఉన్నాను నా శరీరము నా ఆత్మకు విరోధముగా పనిచేస్తుంది కక్షలు అసూయ ఈర్ష పగ కుళ్ళు కుట్ర ఇటువంటి గుణలక్షణాలు నా శరీరములో ఉండటం వలన నా ఆత్మకు విరోధముగా నేనే ఏం చేస్తున్నానంట పోరాడుతున్నాను నా శరీరం అంటే నా ఆత్మకు విరోధంగా పోరాడుతుంది ఒకప్పుడు నా ఆత్మలో జీవము లేదు నా ఆత్మలో క్రీస్తు లేడు నేను ఎలా బ్రతికినా ఎలా జీవించినా అడిగే నాదు లేడు ఇప్పుడు నా ఆత్మ క్రీస్తుతో పాటు బ్రతికి ఉన్నాడు నా ఆత్మ క్రీస్తుతో పాటు ఏకమై ఉన్నాడు క్రీస్తు నాయందు నేను క్రీస్తులో నివసిస్తున్నాను ఇప్పుడు నా ఆత్మ ప్రశాంతంగా నెమ్మదిగా జీవించాలనుకుంటుంది కానీ నా శరీరము పగ ద్వేషము అసూయ కుళ్ళు కుట్ర క్రోధములు ఇవన్నీ ఇదివరకులాగా చేస్తే నా అంతరంగ పురుషుడు సహించలేడు గుర్తుపెట్టుకోండి నువ్వు ఒకరిని క్షమించకపోతే నీ ఆత్మ దుఃఖపడతాడు అర్థం చేసుకో ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీరు పగ పగబెట్టుకోండి మీరు ఎవరితైనా మాట్లాడకుండా ఉండండి ఖచ్చితంగా ఆ నెలలో ఆ వారంలో నీ శరీరానికి జబ్బు రాకపోతే నన్ను అడుగు నేను చెప్తున్నా జబ్బుకు కారణమే నీ అంతరంగములో ఏర్పడ్డ సమస్య నువ్వు ఎప్పుడు ఎదుటి వారిని క్షమిస్తావో ఎదుటి వారితో నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావో అప్పుడు దేవుడంట నిన్ను కూడా క్షమిస్తాడు నిన్ను కూడా ప్రశాంతంగా ఉంచుతాడు మార్పు రావాలి మరల చదువుదాం శరీర కార్యములు ఏమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు ఏంటంటే చెప్పండి కక్షలు భేదములు భేదములు అంటే కుల భేదాలు ఇది కూడా డేంజర్ కుల భేదాలు కొంతమంది కులం భేదాలు ఉంటాయి అవి ఉండకూడదు దేవుళ్ళకి వచ్చిన తర్వాత భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను అంటున్నాడు వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారంట దేవుని రాజ్యమును ఏం చెయ్య నేరరు స్వతంత్రించుకొనేరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ అనుగ్రహము ఈ ఆత్మ ఫలములు ఎప్పుడు మనలో నన్ను చూడండి ఈ ఆత్మ ఫలములు ఎప్పుడు మనలో పని చేయటం మొదలవుతుందంటే ఎప్పుడు దేవుడు నీ అంతరంగ ఆత్మను క్రీస్తుతో పాటు బ్రతికించాడో ఆ క్షణమే ఆత్మ ఫలాలు కూడా నీలో పని చేయటం ప్రారంభమవుతుంది నీ ఆత్మ ఎప్పుడు బ్రతికిందో ఆత్మ ఫలాలు దానితో పాటు యాక్టివేషన్లోకి వచ్చింది ఆత్మవరములు ఉన్నాయి అవి కూడా దేవుని యొక్క కృపా వరాలు ఇవన్నీ కూడా నీ ఆత్మ బ్రతికినప్పుడే నీ ఆత్మ లేపబడినప్పుడే ఆత్మవరాలు కానీ ఆత్మ ఫలాలు కానీ ఇవన్నీ కూడా నీ ఆత్మలో యాక్టివేషన్లోకి వచ్చాయి అవి పని చేస్తూ ఉంటాయి నీ లోపల నువ్వు దానిని కనిపెట్టి బయటికి తీసుకొని రావాలి నీకు తెలియదు నీలోనే ఆత్మ ఫలాలు నిండి ఉంది నీలోనే ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా అనుగ్రహము ఇవన్నీ కూడా నీలో పని చేస్తుంది నీలో పని చేస్తుంది అలాగనే నీ శరీరములో కూడా జారత్వం పనిచేస్తుంది అపవిత్రత పనిచేస్తుంది కాముకత్వం పనిచేస్తుంది విగ్రహారాధన పనిచేస్తుంది అభిచారము పనిచేస్తుంది ద్వేషములు పనిచేస్తుంది కలహము పనిచేస్తుంది మత్సరములు పనిచేస్తుంది క్రోధములు పనిచేస్తుంది కక్షలు పనిచేస్తుంది భేదములు పనిచేస్తున్నాయి విమతములు పనిచేస్తున్నాయి అసూయలు కూడా పనిచేస్తున్నాయి మత్తతులు కూడా పనిచేస్తున్నాయి వీటన్నిటితో పాటు అల్లరితో కూడిన ఆటపాటలు నీ శరీరంలో కూడా ఏం చేస్తుందంట అవి నీ శరీరంలో పనిచేస్తున్నాయి ఇటు నీ ఆత్మలో కూడా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం నీ ఆత్మలో పనిచేస్తున్నాయి కానీ నీ శరీర కార్యాలన్నీ యాబ్సెంట్ అవ్వాలి నీ శరీర కార్యాలన్నీ స్టాప్ అవ్వాలి నీ ఆత్మ ఫలాలన్నీ కూడా బయటికి రావాలి అలా రావాలంటే నువ్వేం చేయాలా ఆత్మానుసారముగా నడుచుకోవాలా ఎలా నడుచుకోవాలా ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే దేవుని వాక్యం చెప్పినట్లు నడవటం దేవుని వాక్యం చెప్తుంది క్షమించు అని నీకు ఇష్టం లేకపోయినా వారితో మాట్లాడటం నీకు ఇష్టం లేకపోయినా ఆయన వాక్యం చెప్తుంది క్షమించు సమాధానపడు అని నువ్వేం చెయ్యాలంట క్షమించాలా పడాలా నేను క్షమించను నేను సమాధానపడను అన్ అన్నవనుకో ప్రపంచంలో ఏది తరిగిపోదు పెట్రోల్ రేటు కూడా తగ్గిపోదు నువ్వు క్షమించకపోయినా నువ్వు మాట్లాడకపోయినా దాని శిక్ష నువ్వే అనుభవిస్తావు నీ బాడీలో ఆరోగ్యం ఉండదు నేను చెప్తున్నాను సీరియస్గా నీ బాడీలో ఆరోగ్యం ఉండదు 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 క్షమించకపోతే బాడీలో అనారోగ్యం ఉంటది నేను చెప్తున్నాను అది మంచిది కాదు ఆమె మంచిది కాదు వాడు మంచోడు కాదు అందుకే మాట్లాడండి ప్రపంచంలో బైబుల్ అంటుంది ఎవరు మంచివాళ్ళు కాదు మనం భ్రమపడుతున్న మన మంచోళ్ళమని ఎవ్వరు మంచోళ్ళు కాదు బైబుల్ ఏమంటుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ పాపం చేశారంటే ఎవ్వరు మంచోళ్ళు కాదు నువ్వు మా మామతో మాట్లాడు నువ్వు ఎందుక ఆయనతో మాట్లాడు వాళ్ళు మంచోళ్ళు కాదు అప్పుడు దేవుడు అంటే పక్క పక్కన అంటే వాళ్ళు మంచోళ్ళు కాదంటే మీరు మంచోళ్ళు అని దేవుడు ఏమంటున్నాడు మీరు మంచోళ్ళైతే నా కుమారుడిని నేను ఎందుకు బలి ఇస్తున్నాను అసలు మనుషులే మంచోళ్ళు కాదు కాబట్టి దేవుని కుమారుడైన క్రీస్తు శిలువ మీద ఏమయ్యాడు చనిపోయాడు ఎవరు మంచోళ్ళు కాదు మనకు మనం ఊహించుకోట నేను మంచి వాళ్ళు చెడు ఎవరు మంచోళ్ళు కాదు అర్థం చేసుకో నా దగ్గర వీక్నెస్ నీ దగ్గర ఉండకపోవచ్చు నీ దగ్గర ఉన్న వీక్నెస్ నా దగ్గర ఉండకపోవచ్చు మొత్తానికి ఒక్కొక్క మనిషికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది ఏదో ఒక బలహీనత ఉంటుంది అందుకే క్రీస్తు మన కొరకు చనిపోయాడు మన బలహీనత కొరకు చనిపోయాడు మన పాపముల కొరకు మన శాపముల కొరకు మన స్థానముల చనిపోయాడు అందుకే దేవుడు మనలను అనగా మన ఆత్మను క్రీస్తుతో పాటు ఏం చేశాడంట లేవనెత్తాడు ఎందుకంటే మనం బలహీనలము అని దేవునికి కూడా తెలుసు క్రీస్తుతో పాటు లేపాడు నువ్వు ఎప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తావో అప్పుడు ఈ ఆత్మ ఫలాలన్నీ కూడా బయటికి కనబడతాయి ప్రేమ నీలో కనబడతది ఎప్పుడు ఆయన వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు సంతోషము నీలో కనబడుతుంది గుర్తుపెట్టుకోండి సంతోషంగా ఉండటం దేవుని చిత్తం సంతోషం అంట ఆత్మ పలములలో ఒకటి నువ్వు సంతోషంగా ఉండాలి దుఃఖంగా ఉండటం దేవుని చిత్తం కాదు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ అనుగ్రహం ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదంట క్రీస్తు సంబంధులు శరీరమును చూసారా దాని ఇచ్చలతోను దురాశలతోనూ ఏం చేసి ఉన్నారంట సిలువ వేసి ఉన్నారు స్తోత్రం చెప్దామా చూడు నీ నీ ఆత్మ క్రీస్తుతో పాటు లేపబడి ఉంది అందువలన నీలో కృపా వరాలు వరాలు ఆత్మ ఫలాలు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి నువ్వు వాటిని బయటికి తీసుకురావాలా నువ్వు వాటిని బయటికి తీసుకురావాలా దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉండాలా దేవుని వాక్యమును ధ్యానించాలా దివారాత్రులు దానిని ధ్యానించువాడు చెప్పండి ఎవరంట ధన్యుడు దేవుని మాటలను ధ్యానిస్తూ ఉండాలా ధ్యానిస్తూ ఉండాలా ఎప్పుడు చూసినా నీ మనస్సులో దేవుని వాక్యమును గూర్చి ఆలోచిస్తూ ఉండాలా నువ్వు దేనిని ఇక్కడ ఆలోచిస్తావో నీ శరీరం అంట దానిని నెరవేరుస్తుందంట నేను రేపు విభచారం చేయాలని ఈరోజు ఆలోచించాననుకో ఖచ్చితంగా రేపు నా బాడీ విభచారం అనే పాపము చెయ్యటానికి ప్రయత్నం చేస్తుంది రేపు నేను దొంగతనం చెయ్యాలని ఈరోజే నేను ఆలోచించాను అనుకో ఖచ్చితంగా నా బాడీ రేపు దొంగతనం చేయటానికి ప్రయత్నము చేస్తుంది ఎందుకంటే నేను ఆలోచిస్తున్నాను నా బాడీ ఆ పనిని నెరవేరుస్తుంది మీరు ఎప్పుడైనా గమనించాడా ఒక తప్పు చెయ్యటానికి ముందు ఇక్కడ ఏం చేస్తామంట ఆలోచిస్తాం ఏది హఠాత్తుగా జరగదు ఊరికి జరగదు ముందు ఇక్కడ ఆలోచిస్తాం ప్లాన్ వేస్తాం ఆ ప్లాన్ ప్రకారంగా మనం ముందుకు వెళ్తాం ఇల్లు కట్టినా అంతే ఏదైనా సరే ముందు ప్లాన్తోనే మొదలు పెడతాం ప్లాన్ ఎక్కడ మొదలవుతుంది ఇక్కడ ఆలోచనలు నీ ఆలోచనలు అందుకే నీ ఆలోచనలు మారాలి అంటే పదే పదే దేవుని వాక్యాన్ని ఇక్కడ ఏం చేయాలంట ఆలోచిస్తూ ఉండాలా దేవుని మాటలను ధ్యానిస్తూ ఉండాలా దేవుని మాటలు ఎంతగా ఆలోచిస్తూ ఉంటావో ఎంతగా ధ్యానిస్తూ ఉంటావో నీ శరీర కార్యాలంట రాను రాను నీ శరీరములో తగ్గిపోతుందంట అంతకు ముందులాగా నువ్వు పొరపాటు చేయవు తప్పు చెయ్యవు కారణం ఏంటంటే ఇప్పుడు నీ మనసులో దేనిని గూర్చి ఎక్కువగా ఆలోచిస్తున్నావు వాక్యమును చూడు నీ మనసులో దేవుని వాక్యాన్ని ఆలోచిస్తూ ఉండు తప్పు చెయ్యబుద్ధి కాదు తప్పు చేయటానికి ఆ మనసు రాదు నేను చెప్తున్నా దొంగతనము చేయటానికి మనసు రాదు ఎదుటి వారి మీద కక్షలు చూపటానికి పగ చూపటానికి మనసు రాదు ఎందుకని నీ మనసంతా దేవుని వాక్యముతో నింపుకుంటున్నావు దేవుడు అదే నేర్పాడు యహోశివకు యహోశివ గ్రంథం అధ్యాయం ఒకటి ఏడవ వాక్యము నుంచి చదువుదాం నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చెయ్యవలేను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దానిలో నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు చూడు దానిలో అంటే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దానిని ఏం చెయ్యాలా ఎందుకు ధ్యానించమన్నాడు ఎందుకు ధ్యానించమన్నారు అందులో రాయబడినట్లుగా నువ్వు చెయ్యటానికి అర్థమైందా మరల చదువుదామా మరల చదువుదామా దానిలో అంటే ధర్మశాస్త్ర గ్రంథములో ఇప్పుడు చదవండి ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటన్నిటి ప్రకారం ఏమన్నాడు ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు చూసారా చెప్పండి ఏమన్నాడు దేవుడు ఏమన్నాడు ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన కొన్నిటినా వాటన్నిటినా సో దేవుని ఉద్దేశం ఏంటి అన్నిటిని మనం ఏం చెయ్యాలా పాటించాలా ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు చేయుటకు నువ్వేం చేయాలంట నీవు జాగ్రత్త పడినట్లు తివారాత్రులు దానిని ఏం చెయ్యాలా అంటే నన్ను చూడు ధ్యానించటం అంటే లోతుగా ఆలోచించటం అర్థమైందా ధ్యానించటం అంటే ఏంటి చూడు ధర్మశాస్త్ర గ్రంథములు రాయబడిన వాటన్నిటిని గూర్చి నీ మనసులో లోతుగా ఆలోచిస్తూ ఉండాలా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నువ్వు పండుకొని ఉంటావు కళ్ళు మూసుకో ధర్మశాస్త్రములో రాయబడిన వాటన్నిటినీ చదివినవు విన్నవు కదా వాటిని ఇప్పుడు ఏం చెయ్యంట మనస్సులో గుర్తుకు తెచ్చుకో ధ్యానిస్తూ ఉండు ఫోకస్ ఉంచు దాని మీద ధ్యాస లక్ష్యం ఉంచు పేతురు ఒక మాట అన్నాడు ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచిన ఎడల నీకు మేలు కలుగును స్తోత్రం చెబుదామా ఎందుకు మన కుటుంబానికి మన పిల్లలకు మన జీవితాన్ని మేలు కలగట్లేదు తెలిసిన ఫోకస్ ఫోకస్ అంటే ఒక దాని మీద దృష్టి ఉంచము మనం చూడు పోతూ ఉంటాం నడుస్తూ ఉంటాం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ విన్నయన్నీ మర్చిపోతాం మీరు ఇంటికి పోయి చేరే లోపల ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ గుర్తుకుండదు ఎందుకు తెలిసినా మీరు దారిలో నడుస్తున్నప్పుడు మాట్లాడుతూ పోతున్నప్పుడంట మీలో విత్తిన వాక్యములను పక్షులు చేంజ్ చేస్తుందంట తీసుకెళ్ళిపోతుందంట పక్షులంటే దుష్టులు అందువలన మీరు ఇంటికి పోయి చేరిన వెంటనే ఇక్కడ ఏం విన్నారో ఇంటికి పోయిన వెంటనే మీకు గుర్తుండదు ఇక్కడ ఏం విన్నారో మీరు ఇంటికి పోయిన వెంటనే మీకు గుర్తుండదు కాబట్టి మీ శరీరంలో మీ జీవితంలో మార్పు రాదు చూసే ఏమంటారు రోజు ప్రార్థనకెళ్తున్నారు మార్పు లేదు రోజు చర్చికి వెళ్తుంది ఈ అమ్మాయి మార్పు లేదు రోజు ఈ అబ్బాయి గుడికి వెళ్తున్నాడు మార్పు లేదు వాళ్ళకి తెలియదు నువ్వు వాస్తవానికి గుడికి రోజు వస్తున్నావు వాళ్ళకు తెలిసింది నువ్వు రోజు గుడికి వస్తున్నావు అన్న విషయం మాత్రమే కానీ ఇక్కడ చెప్పే మాటలు నువ్వు మర్చిపోయావు అది వాళ్ళకు తెలియదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడే ఇక్కడ విన్నయన్ని మర్చిపోతున్నావు నిన్న రాత్రి ఏం చెప్పారో గుర్తుండదు మొన్నటి రాత్రి ఏం చెప్పారో గుర్తుండదు నువ్వు మర్చిపోతున్నావు దాని మీద దృష్టి ఉంచట్లేదు దాని మీద లక్ష్యం ఉంచట్లేదు దాని మీద ఫోకస్ ఉంచట్లేదు అందువలన పక్షులొచ్చి నీ మనసులో విత్తిన ఆ విత్తనములు ఆ వాక్యములను తీసుకొని వెళ్ళిపోతున్నాడు అందువలన నువ్వు మనం పలించటం లేదు నీ కుటుంబం పలించటం లేదు మీకు మేలు కలగట్లేదు నీ భర్త అంటాడు నువ్వు రోజు గుడికి పోయిన ఉపయోగం లేదు లేకపోతే భార్య భర్తను చూసి నువ్వు రోజు గుడికి పోయినా ఉపయోగం లేదు మనకి మన కుటుంబానికి ఏ మేళలు జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అంటే మీరు వినువారై మాత్రమే ఉన్నారు కానీ వాటి ప్రకారంగా చేయువారుగా మీరు లేరు ఇక్కడ చూస్తున్నారు అక్కడికి వెళ్ళిన వెంటనే చూసిన వాటిని వినిన వాటిని మర్చిపోతున్నారు అదే మెయిన్ ప్రాబ్లం నేను ఇక్కడ చెప్పే వాక్యాన్ని మరలా ఇంట్లో కూర్చొని వింటున్నాను గంట గంట నరబడతది ఆ వాక్యమంతా మరల వింటాను మీకు ఇక్కడ వాక్యం బోధిస్తున్నాను ఇంటికి వెళ్తాను రాత్రిపూట కూర్చుంటాను లేదంటే ఉదయకాలము లేచి నేను ఈ రాత్రి ఏమేమి చెప్పానో రేపు ఉదయకాలం లేచి మొత్తం వింటాను వినుట వలన ఒక విషయాన్ని పదే 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 వినుట వలన ఇక్కడ విశ్వాసం కలుగుద్దంట ఒక విషయాన్ని పదే పదే వినుట వలన నీ మనసులో ఉండిపోతుందంట ఒక విషయాన్ని పదే పదే వినుట వలన నీ ఆత్మలో ఉండిపోతుందంట చూడు అర్థం చేసుకో ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడి ఉన్న వాటన్నిటి ప్రకారము నువ్వు చేయుటకు జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇప్పుడు నీ ఆత్మ బ్రతికి ఉన్నాడు నీ ఆత్మకు ఆహారము దేవుని వాక్యము దేవుని వాక్యం అంట పాలతో పోల్చబడ్డది దేవుని వాక్యం అంట అన్నముతో పోల్చబడ్డది దేవుని వాక్యం అంట మాంసాహారముతో పోల్చబడ్డది దేవుని వాక్యం అంట జుంట తేనె దేనితో పోల్చబడ్డది జుంట తేనెతో పోల్చబడ్డది తేనె తేనె తేనుకున్న స్వభావం ఏంటి దర్శనం ఒంట్లో ఉన్న కొవ్వును కరిగించగలిగిన స్వభావం అంట తేనుకుందంట పరకడుపుతో తేనె తీసుకుంటేనంట ఒంటిలో ఉన్న కొవ్వంతా కరిగిస్తుందంట అర్థం చేసుకో తేను ఎలాగా శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుందో దేవుని వాక్యము కూడా తేనెతో సమానమంట తేనెతో తేనెతో జుంటి తేనెతో సమానం తేనె ఎలా ఇంట్రెస్ట్గా నువ్వు తీసుకుంటావో దేవుని వాక్యమును కూడా తేనెలాగా నువ్వు తీసుకోవాలి పరకడుపుతో అంటే ఒట్టి కడుపుతో ఉదయం లేయ్యగానే దేవుని వాక్యమును తేనెలాగా నువ్వు తీసుకుంటేనంట నీ గుండె నీ హృదయమును అంటుకొని ఉన్న ఆ కొవ్వు కొవ్వు కరుగుతుందంట కొవ్వు అంటే ఏంటి గర్వ అహంకారం ఇది చదివే ముందు మరలా నేను ఒక మాట చూపిస్తాను అపోస్తుల కార్యం ఆఖరి అధ్యాయం ఆఖరి అధ్యాయం అపోస్తుల కార్యం అంటే ఇరవై ఎనిమిదవ ధ్యాయం ఇరవై ఆరు ఇక్కడ చూడు మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూసారా మీరు వినుటకు మాత్రం ఏం చేస్తారంట విందురు కానీ ఏం చేయారంట గ్రహింపరు గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరు అంటే చూడనే చూడరు చూస్తారు కానీ మీ కంటికి అది కనబడదు కాననే కానరు అని ఈ ప్రజల యొక్కకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కనులార చూసి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకొండు నిమిత్తము పొందు నిమిత్తమా పొందకొండు నిమిత్తమా స్వస్థత పొందకొండు నట్లు వారి హృదయము తేనితో నిండి ఉన్నది క్రొవ్వుతో నిండి ఉన్నది ఆ క్రొవ్వు కరగాలి అంటే ఆ క్రొవ్వు కరగాలి అంటే జుంట తేనె వంటి దేవుని వాక్యములను తీసుకోవాలి ఎందుకంటే పరకడుపుతో తేనె తీసుకుంటేనంట బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఎంతో కొంత కరిగిస్తుందంట కొలెస్ట్రాల్ను కరిగించే శక్తి తేనెకు ఉందంట దేవుని వాక్యం అంట తేనెతో సమానం అంట సో దేవుని వాక్యము నువ్వు ఎంతగా తీసుకుంటావో నీ హృదయమును అంటుకొని ఉన్న కొవ్వు అర్థమైందా ఏంటంటే చెప్పండి నీ హృదయమును అంటుకొని ఉన్న కొవ్వు ఏమవుతుందంట కరిగిపోతూ ఉంటుంది కరిగిపోతూ ఉంటుంది ఎప్పుడు నీ హృదయమును అంటుకొని ఉన్న క్రొవ్వు అంటే గర్వము అహంకారము కరిగిపోతుందో అప్పుడు నీ బాడీ అంట సులువుగా స్వస్థత పొందుతుందంట స్తోత్రం చెప్పండి నిన్ను నువ్వు తగ్గించుకుంటావు వాక్యం వినే కొలది వాక్యం వినే కొలది నీలో మార్పు కనబడుతుంది నిన్ను నువ్వు తగ్గించుకుంటావు నీలో ఉన్న కొవ్వు నీలో ఉన్న గర్వము నీలో ఉన్న అహంకారము కొవ్వొత్తిలాగా కరుగుతున్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటావు అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు అప్పుడు దేవుడి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు చేతుల ఎత్తి స్తోత్రం చెప్దామా ఇప్పుడు యహోషువా ఏమంటున్నాడు దేవుడు అంటున్నాడు మనిషి కాదు దేవుడే అంటున్నాడు స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు యహోశివాతో ఏమని దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్తపడు ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వేమవ్వాలంట జాగ్రత్తపడు నన్ను చూడండి దేవుని వాక్యములను మనం పాటించాలి వాటి ప్రకారంగా మనం నడవాలి అంటే ఫస్ట్ ఆ వాక్యములను చదివి ఆ వాక్యములను ఇక్కడ మనము ధ్యానము చేయాలి ధ్యానము చెయ్యటము అంటే లోతుగా ఆలోచించటం ఆ వాక్యములను మీరు చూడు నిద్రపోతున్నప్పుడు దేవుని వాక్యమును లోతుగా ఆలోచించండి నీ చుట్టూ ఏం జరిగినా నువ్వు పట్టించుకోవు నీ చుట్టూ ఏం జరిగినా పట్టించుకో లోకమంతా నిద్రపోతూ ఉంటుంది ప్రపంచమంతా సైలెంట్గా ఉంటుంది నువ్వు మాత్రము నీ మనసులో దేవుని వాక్యాన్ని ఆలోచిస్తూ ఉన్నావు దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నావు దేవుని వాక్యాన్ని ఆలోచిస్తున్నావు డీప్గా ఆలోచిస్తున్నావు నీ దృష్టి నీ దేశ అంతటా వాక్యం మీదనే ఉంచుతున్నావు వాక్యం మీదనే ఉంచుతున్నావు ఫోకస్ అన్నమాట దేవుని వాక్యం మీద ఫోకస్ ఉంచుతాడు బైబుల్ అవసరం లేదు చేతులు నువ్వు విన్నావు చదివావు ఆ భాగాలు ఇక్కడ ఉన్నాయి వాటిని నువ్వేం చెయ్యాలంట ఆలోచిస్తూ ఉండు ఎందుకంటే వాటి ప్రకారంగా నువ్వు చెయ్యాలంటే దానికి ముందు వాటిని ధ్యానము చెయ్యాల అంటే ఆలోచించాల దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు నువ్వు ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నావు మాట్లాడుతూ ఇంటికి వెళ్తున్నావు ఆ మాటలన్నీ కూడా అపవాది అయిన సాతాను నువ్వు తీసుకెళ్ళిపోతున్నాడు ఇంటికి వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా టీవీ ముందు కూర్చుంటావు లేకపోతే ఎవరైనా కలిస్తే వారితో మాట్లాడుతూ ఇక్కడ విన్నవన్నీ కూడా గుర్తుండదు 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 మర్చిపోయావు సో నువ్వు రావటం వేస్ట్ ఇక్కడ వినింది వేస్ట్ నువ్వు వెళ్ళటం వేస్ట్ కానీ ప్రపంచానికి మాత్రం నువ్వు రోజు ఎక్కడికి వెళ్తున్నావు చర్చికి వెళ్తున్నావు ఏ మార్పు లేదు ఎలా వస్తుంది మార్పు నువ్వు విన్నది మర్చిపోయావు నువ్వు విన్నావు మర్చిపోయావు వాటిని ధ్యానించలేదు వాటిని ఆలోచించలేదు నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావో నీ బాడీ అంట నీ ఆలోచన ప్రకారంగా నడుస్తుందంట నువ్వు దేనిని ఆలోచిస్తావో దివారాత్రాలు వాటి ప్రకారంగా నడుస్తుందంట అందుకే బైబుల్ అంటుంది నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ఏం చెయ్యి ధ్యానించిన ఎడల నీవు నడిచే మార్గమును ఎలా చేసుకుంటావంట వర్ధిల్ల చేసుకొని నువ్వు ఎలా ప్రవర్తిస్తావు చక్కగా ప్రవర్తిస్తావు అప్పుడు ప్రజలు అంటారు ఈమెలో మార్పు వచ్చినది ఇతనిలో మార్పు వచ్చింది నన్ను చూడండి మార్పు నీ నీలోనే కాదు నీ ఇంటిలో నీ కుటుంబంలో నీ కాపురములో నీ రాబడిలో నీ ఇంటి పరిసర ప్రాంతం అంతటిలో మార్పు వస్తుంది నేను చెప్తున్నాను చూడు బైబుల్ కళ్ళు తెరిచి చూడు ఏమంటున్నాడు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల అనగా ఆలోచించిన ఎడల నీ మార్గం ఎలా ఉంటుందంట నువ్వు నడిచే మార్గం ఎలా ఉంటుందంట వర్ధిల్ల చేసుకొని నీ ప్రవర్తన ఎలా ఉంటుందంట చక్కగా ప్రవర్తిస్తావు స్తోత్రం చెప్దామా రెండు కొరంతీలు ఒకటో అధ్యాయం రెండు కొరింతీలు ఒకటో అధ్యయం పంతొమ్మిదవ వాక్యం మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున ఏమిస్తుందంట వెలిగిచ్చు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు మీకు మేలు మీ కుటుంబానికి మీ పిల్లలకు మేలు అర్థమైందా దేని ఎందు లక్ష్యం ఉంచిన ఇక్కడ ఏ మాటలు వింటున్నావో ఇంటికెళ్ళి ఏ మాటలు నువ్వు బైబిల్లో నుండి చదువుతున్నావో దాని మీద నువ్వేం చెయ్యాలంట లక్ష్యం నన్ను చూడు లక్ష్యం ఉంచటం అంటే పూర్తిగా ఆ మాటల మీద పూర్తిగా ఆ వాక్యముల మీద ఫోకస్ అన్నమాట ఫోకస్ పక్కన ఎవరు మాట్లాడినా కూడా తల తిరగకూడదు కంప్లీట్గా ఉండాలి దాని మీదనే దృష్టి ఉండాలి ఇంకొకసారి చదువుదాం పేదరు రాసిన రెండవ పత్రిక అధ్యాయం ఒకటి పంతొమ్మిది ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది దానియందు మీరు చెప్పండి ఆ వాక్యమందు మీరేం చెయ్యాలంట లక్ష్యం అంటే నన్ను చూడు లక్ష్యం అంటే కంప్లీట్గా నీ దృష్టి అంతా దాని మీద ఉండాలా ఫోకస్ అనమాట లక్ష్యం ఉంచిన అప్పుడు మీకేం కలుగును మేలు ఫోకస్ అంటే ఏంటో చెప్తాను చూడు సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం సామెతలు నాలుగు ఇరవై నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు చెవి యొక్కము నీ కనుల ఎదుట నుండి ఇది 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 ఫోకస్ అంటే ఇదే నీ కనుల ఎదుట నుండి ఏమంట నీ కనుల ఎదుట నుండి వాటిని ఏం చేయకూడదంట అంటే దాని అర్థం నన్ను చూడు నీ కనుల ఎదుట నుండి దేవుని వాక్యం ఏమవ్వకూడదంట అంటే నీ కనుల ఎదుట ఏముండాలా వాక్యం దాన్ని ఫోకస్ అంటారు నీ కన్నుల ఎదుట నుండి ఆ వాక్యము తొలగిపోకూడదు నీ హృదయమందు వాటిని భద్రము చేసి కొనము ఆ వాక్యము దొరికిన వారికి జీవమును అెల్లుయా వారి సర్వ శరీరమునకు ఏం కలుగుతుంది ఆ చూసారా ఆ వాక్యం అంటే దొరికిన వారికి జీవమును సర్వ శరీరానికి ఏం గలుగుతుంది ఇప్పుడు చూడు మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే నీ శరీరం అంతటా ఆరోగ్యంగా ఉండాలి అంటే నీ దృష్టి నీ కనుల ఎదుట ఆ వాక్యము తొలగిపోకూడదు నీ హృదయంలో వాక్యం భద్రంగా దాచుకో నీ మనసులో వాక్యం భద్రంగా దాచుకో దానిని ధ్యానిస్తూ ఉండు అప్పుడు నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగుద్దు నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును మూర్ఖపు మాటలు నోటికి రానియకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము ఇక్కడ చూడు నీ కనులు ఇటు అటు చూడక చూసారా ఏంటంటే చెప్పండి నీ కనులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలేను నీవు నడుచు మార్గమును సరాలము చేయుము అప్పుడు నీ మార్గములన్నీ ఏమగును స్థిరములగును నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను నడుచుడు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను పొద్దాక కొంతమంది ఇటు అటు తిరుగుతూ ఉంటారు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకొనుము అర్థం చేసుకో నీ కనుల ఎదుట దేవుని వాక్యం ఉండాలి నీ కనుల ఎదుట దేవుని వాక్యం దాని మీద ఫోకస్ దాని మీద లక్ష్యం ఉంచాలా అప్పుడు నీ ఆత్మ బలపడుతుంది నీ శరీర కోరికలంట నెరవేర్చబడదు చేతుల బైకెత్తి స్తోత్రం చెప్దామా సంగమార్థం అర్థం చేసుకో నీ ఆత్మ క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నది ఇక నుండి నువ్వు శరీరాన్ని కాదు నీ ఆత్మను అనుసరించి నువ్వు నడవాల ఆత్మానుసారముగా నడుచుకొనుడి అంటే దేవుని మాటలను దేవుని వాక్యములను అనుసరించి నడవటం అని అర్థం నీవు ఎప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తావో శరీర క్రియలు నెరవేర్చబడదు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు నీ కుటుంబము నీ పిల్లల 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 తరతరాలు దీవించబడుతుంది అంటారు నీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలన్నా నీ కుటుంబాన్ని ఆశీర్వాద మార్గములో నిలబెట్టాలన్నా అది నీ చేతిలో ఉన్నది అర్థం చేసుకో మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుండి మీరు క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నారు నీ ఆత్మకు నీ శరీరమునకు రెండింటికి మధ్య ఇక నుండి ఏముంటుందంట ఒకదానితో ఒకటి విరోధముగా పోరాడుచు ఉంటుంది శరీరము తన కోరికలు నెరవేర్చటానికి ఆత్మ దేవుని వాక్యములు రాయబడినట్లుగా నడవటానికి పోరాడుతుంది ఆత్మ బలమును పొందితే నువ్వు ఆత్మానుసారంగా నడుస్తావు కానీ ఆత్మ కంటే శరీరం బలము పొందితే నీ ఆత్మ చెప్పినట్లుగా నీ శరీరము నడవనే నడవదు నీలోనే పోరాటం ఉంటుంది నీలోనే యుద్ధం ఉంటుంది నీలోనే విరోధం ఉంటుంది నీ శత్రు ఎవరో కాదు నీలోనే నీ శరీరానికి నీ ఆత్మ నీ ఆత్మకు నీ శరీరము రెండు ఒకదానితో ఒకటి విరోధముగా పనిచేస్తుందంట లేచి నిలబడదాం ఈ రాత్రి వినిన ఈ మాటలను ఒకసారి గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో మన రెండు చేతులెత్తి ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలిగినట్లుగా స్తోత్రములు చెల్లించుదాం కొద్ది క్షణము స్వరమితి దేవుని స్థుతించుదాం అందరం కలిసి హాల లూయ స్థుతించండి స్థుతించండి మౌనంగా ఉండబోద్దు రాత్రి దేవుడు నేర్పిన ఈ మాటలను బట్టి స్థుతించండి మనం విన్నాం దేవుడు నిన్ను నన్ను క్రీస్తుతో కూడా లేపాడు పరలోకమందు సింహాసనంలో కూర్చుండబెట్టాడు అనగా ఆకాశ మండలములో తిరుగుతున్న దురాత్మ సమూహము నివసిస్తున్న ఆ స్థలము కంటే పై స్థలానికి దేవుడు మనలను తీసుకెళ్లి ఉన్నాడు హలెయ స్థుతించండి ప్రతి ఒక్కరు కూడా ఓ దేవానికే వంద నాలుగు అందరూ ఒకసారి స్వరమెత్తి దేవానికి స్తోత్రం ఎస్తోత్రం అండి ప్రతి ఒక్కరు కూడా ప్రభువానికి స్తోత్రం అని స్తించండి ఈ రాత్రి విని ప్రతి మాటలు ప్రతి వాక్యము మనలో గాక మనలో గాక స్తోత్రములు స్తోత్రం 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 ప్రార్థన తండ్రి మమ్మలను క్రీస్తుతో కూడా లేపినందుకు స్తోత్రం ఇప్పుడు మా ఆత్మ ప్రతికున్నది కనుక మేము ఆత్మను అనుసరించి నడుచుకుని వారుగా ఉండటకు సహాయం చేయండి ఇదిగో నీ వాక్యము చెప్పినట్లుగా నడిచేవారుగా యహోషువాతో మీరు చెప్పినట్లుగా దానిలో రాయబడి ఉన్నట్లుగా చెయ్యుటకు దివారాత్రములు ధ్యానించుటకు జాగ్రత్త పరుడి ఇదిగో మీరు ఇచ్చిన గ్రంథం మీరు బోధిస్తున్న ప్రతి మాటను మేము ఎక్కడితేనే మనిచిపోకుండా వాటిని లోతుగా ధ్యానించుటకు లోతుగా ఆలోచించుటకు సహాయం చేయండి దీని మీద లక్ష్యం ఉంచినట్లయితే మాకు మేలు కలుగును ప్రభువ ఇదిగో మా కంటి ఎదుట నుండి నీ వాక్యములు తొలగిపోకుండా మా హృదయములు భద్రముగా దాచుకొని ఉన్నట్లయితే మాకు జీవమును సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగును అని నీ వాక్యములు రాయబడి ఉంది ఇదిగో ఈ మాటలను నీ బిడ్డలు గ్రహించుటకు సహాయం చేయండి ప్రతి ఒక్కరిలో మంచి ప్రవర్తన మార్పును దయచేయండి వారి ఇంటి పరిసర ప్రాంతము ఇంటి వాతావరణమంతటా మార్పు కనబడుటకు సహాయం చేయమని రాత్రి వినిన మాటలను బట్టి నేను స్థుతిస్తున్నాం మరల రేపటి దినం ని సన్నిధికి రావుటకు సహకరించమని ఏసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆ యేసు రక్తమే చేయం సిల్వ రక్తమే చేయం ప్రభు యేసు క్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక చేతులపైకి స్తోత్రం చెప్దామా హలూయా దేవుడు మిమ్మల్ని దీవించునుగాకా